కింగ్ గీజో దహోమీ రాజ్యంలో అందరినీ చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. ఆ రాజ్యాన్ని కాపలా కాస్తూ ఆ రాజ్యంలో ఉన్న సైనికులకి హెడ్ అయిన ననిస్క ఈ రాజ్యంలో పామాయిల్ పండిస్తూ ఉంటారు. ఆఫ్రికాలో జరుగుతున్న ఈ కథ 1600 కాలానికి చెందింది. ఆ కాలంలో విదేశీయులకి బానిసలను అమ్మేసి డబ్బు సంపాదిస్తూ ఉంటారు ఆఫ్రికన్స్. ఆ బానిసలుగా వెళ్ళిన వాళ్ళు ఆడవాళ్ళు చివరికి కొడుకులు కూడా తల్లిని అమ్మేస్తూ ఉంటారు. అయితే ననిస్క తనతో పాటు కొంతమంది లేడీస్తో టీంని ఏర్పాటు చేస్తుంది. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి గొప్ప యోధురాళ్లుగా తయారు చేస్తూ ఉంటుంది. వీళ్ళ మధ్యలోకి నవి అనే అమ్మాయి వస్తుంది. నవిని పెంచుకున్న తండ్రి పెళ్లి చేసుకుని వెళ్ళమంటే పెళ్లి కొడుకుని కొట్టిందని సైన్యంలో చేర్పిస్తాడు. అక్కడ ఇజోగి నవికి ధైర్యం చెప్పి ననిస్కతో మంచి ట్రైనింగ్ ఇప్పిస్తుంది. ఆ తర్వాత నవి ఎవరో అనేది నవి భుజం దగ్గర ఉన్న గుర్తును చూసి తెలుసుకుంటుంది ననిస్క. వీళ్ళందరూ కలిసి ఓయో మనుషుల మీద దాడికి పాల్పడతారు. వాళ్ళు తిరిగి వీళ్ళ మీద దాడి చేసి నవి ఇజోగి అమెంజాని పట్టుకుపోతారు. కింగ్ గీజో చాలా అవమానంగా భావించి ననిస్కని ఎలాగైనా వాళ్ళందరినీ తీసుకురమ్మంటాడు. ననిస్క వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చిందా, ననిస్కకి నవికి ఉన్న సంబంధం ఏంటి, ఇజోగి యుద్ధంలో మరణించిందా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా మొత్తం ననిస్క నవి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నవీకి ఒక ఆంగ్లో ఆఫ్రికన్ లవర్ కూడా ఉంటాడు. ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యుద్ధాలతో యుద్ధాలకు సంబంధించిన ట్రైనింగ్తో సాగుతుంది. రాజులు రాజుల కాలం నాటి నిజంగా జరిగిన కథతో ఈ సినిమాని తీశారు. సినిమా అంతా మనకి ఆడవాళ్ళే ఎక్కువగా కనబడతారు. అలాగే రాజు వయసులో చిన్నవాడైనా సరే ఆడవాళ్ళని గౌరవిస్తూ ఆడవాళ్ళని మనుషుల్ని ఎంత గౌరవంగా చూసుకోవాలన్నది కూడా చెప్తూ ఉంటాడు. గినా ప్రిన్స్ బైత్వుడ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఎక్సలెంట్గా ఉంది. ముఖ్యంగా ఫోటోగ్రఫీ కానీ కలర్ కరెక్షన్ కానీ అద్భుతంగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆఫ్రికన్ స్టైల్లో సాగి అందరినీ ఆకట్టుకుంటుంది. ననిస్క పాత్రలో వియోలా డేవిస్, నావి పాత్రలో తుసో మెటు బాగా యాక్ట్ చేశారు. ఇజోగి పాత్రలో లషానా లించ్, అమెంజా పాత్రలో షీలా అతిమ్ చాలా బాగా చేశారు. కింగ్ గీజో పాత్రలో జాన్ బోయేగా కూడా చాలా బాగా చేశాడు. ఈ సినిమాలో ముఖ్యంగా ఫైట్స్ గురించి చెప్పుకోవాలంటే చాలా న్యాచురల్గా ఉంటాయి. ట్రైనింగ్ అయిన తర్వాత ఫైనల్ టెస్ట్లో ముళ్ళకంపల మించి దాటం అనే సీన్ హైలైట్గా ఉంటుంది. ఈ సినిమాని థియేటర్లో వస్తే ఖచ్చితంగా అందరూ చూస్తారండి. ముఖ్యంగా అద్భుతమైన విజువల్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. యుద్ధాలు ఫైట్స్ అన్నీ కూడా ఆకట్టుకుంటాయి. అసభ్యకర సన్నివేశాలు ఉండవు ఈ సినిమాలో. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?